Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somu veeraju matalu vinte navvipotharu. BJP rashtra adhyakshudu Somu veeraju pedda joke pelcharu. Vache enikalalo tamaku janasenake pottuntundani cheppadam varaku okene. అలాగే జనసేనకు మరే పార్టీతోనూ పొత్తుండదని వీర్రాజే వకల్తాపు చేసుకోవడమే విచిత్రంగా ఉంది. ఇదే సమయంలో ఆయన పెద్ద జోక్ పేల్చారు. అదేంటయ్యా అంటే, కుటుంబ పార్టీలతో బీజేపీ ఎప్పుడూ పొత్తులు పెట్టుకోదట. పాపం వీర్రాజు చరిత్రను పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. ఇంతకీ బీజేపీ పొత్తు పెట్టుకున్న జనసేన కుటుంబ పార్టీయా లేకపోతే జాతీయ పార్టీయో అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి పెట్టిన పార్టీ కుటుంబ పార్టీ కాకుండా ఏమవుతుందో వీర్రాజే చెప్పాలి. 8 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో సర్వం సహా అంతా పవన్ మాత్రమే. అలాంటిది జనసేన కుటుంబ పార్టీగా వీర్రాజుకు కనపడకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. సరే, పవన్ విషయం వదిలేస్తే జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత్రి మహబూబా ముఫ్తీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా చివరకు పొత్తు పెట్టుకున్నారు కమలనాథులు. మరి ఇవన్నీ వీర్రాజుకు కుటుంబ పార్టీలుగా కనబడలేదా? పంజాబ్ ఎన్నికలలో మొన్ననే శిరోమణి అకాలీదళ్తో పెట్టుకున్నది బీజేపీ కాదా? ఇది కుటుంబ పార్టీ కాదా? ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేయడం వీర్రాజు లాంటి చాలామందికి అలవాటైపోయింది. తాను ఏం మాట్లాడుతున్నారో కూడా వీర్రాజుకు అర్థమైనట్లు లేదు. అంతేందుకు 2014లో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూడా కుటుంబ పార్టీయే కదా? పవన్తో పొత్తుల్లో ఉండదలుచుకుంటే ఉండవచ్చు, ఎవరూ కాదనలేరు. అంత మాత్రాన జనసేన ఏదో జాతీయ పార్టీ అయినట్లు వీర్రాజు బిల్డప్ ఇవ్వడమే విచిత్రంగా ఉంది. తన పార్టీ పొత్తుల సంగతి చెప్పాల్సింది పవన్ కళ్యాణ్. అయితే జనసేనకు ఇంకెవరితోనూ పొత్తుండని వీర్రాజు చెప్పడమేంటో అర్థం కావడం లేదు.